నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. భగవంతుడి దయ పొందటం ఎలా అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పువ్వుకు పరిమళం ఎలాంటిదో మానవుడికి దయాగుణం కూడా అటువంటిదే. దయ వల్ల మానవత్వం అనేది పరిమళిస్తుంది. భగవంతుడి దయ అపారమైనది, అందువల్ల ఆయన్ని దయాసింధో అని సంబోధిస్తారు. మనిషి నిత్యాపరాధి. దైవాపచారాలు, రాజాపచార, భక్తిపచారాలని చేస్తూనే ఉంటాడు. అవి ఎలాంటివంటే, అవసరంలోనూ ఆపదలోనే దైవాన్ని స్మరిస్తాడు, పూజిస్తాడు, కోరికలతో వేధిస్తాడు. అన్నీ బాగుంటే ఆయన్ని పూర్తిగా మర్చిపోతాడు. రాజ్యాపచారాల విషయానికి వస్తే, ప్రభుత్వం తనకేమి చేయలేదని ఏడుస్తూ సదా నిందిస్తూ ఉంటాడు. కానీ తాను ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు ఎగవేయటానికి సతదా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక భక్త్యాపచారాల సంగతి. మానవుల్లో అవసరార్థ భక్తి పరులే ఎక్కువ. ఏ దైవం పట్ల కూడా స్థిరమైన భక్తి కలిగి ఉండరు. ఏ దేవుడికి ఆగ్రహం వస్తుందోనన్న భయంతో అందరు దేవుళ్ళని పూజిస్తారు. ఉద్యోగాల కోసమే చదువుకుంటున్న వారిలా, కోరికలు తీర్చుకోవడం కోసమే కోటి పూజలు చేస్తారు. లాభం ఉందంటే మతం మార్చుకోవటానికి కూడా కొంతమంది వెనుకాడరు. అపరాధాలకు శిక్షలున్నట్లే అకృత్యాలు కూడా ఉంటాయి. కానీ భగవంతుడు ఎంతటి దయామయుడో చూడండి. తననే స్మరిస్తూ సమస్త కర్మల్ని తనకు అర్పించేవాడి దోషాలను, పాపాలను క్షమించి చేరదీస్తాడు. కనీసం చివరి క్షణాల్లో తనను స్మరిస్తే చాలు, తన లోకంలో స్థానం కల్పిస్తానంటాడు. ఈ విషయాన్ని ధృవీకరించే ఒక చక్కటి కథని ఈరోజు మనం తెలుసుకుందాం. అవంతిపురంలో అమలుడు అనేవాడు మంచి సాంప్రదాయ కుటుంబంలో జన్మించినా సరే చెడు స్నేహాల వల్ల భ్రష్టుడైనాడు. చివరకు దుర్వ్యసనాలు మరిగి తన అవసరాల కోసం దొంగతనాలు చేయడానికి కూడా వెనకాడలేదు. ఒక రాత్రి ఒక ధనికుడి గృహంలో దొంగతనం చేసి బయటికి వస్తుండగా రాజుభటుల కంటపడ్డాడు. వారు అతని వెంటపడ్డారు. అమలుడు ప్రాణభయంతో చీకట్లో కనుమరుగై ఒక పాడుబడిన దేవాలయంలో దాక్కున్నాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని తనను రాజుభటుల నుంచి రక్షించమని ప్రార్థించాడు. ఈ క్షణం నుంచి నువ్వు నీ పాత జీవితాన్ని వదిలేస్తానంటే నిన్ను రక్షిస్తానన్నాడు సాధువు. అలాగేనని ఒప్పుకుంటాడు అమలుడు. ఆ దొంగిలించిన సొమ్మును రహదారి మీద పడేలాగా విసిరేయమన్నాడు సాధువు. అమలుడు అలాగే చేశాడు. కొంతసేపటికే అటుగా వచ్చిన ఆ రాజుభటులు దనం మూట తీసుకుని దొంగ పారిపోయాడేమోలే అనుకుని తిరిగి వెళ్లిపోయారు. అప్పటినుంచి సాధువుకి శిష్యుడుగా మసులుతూ ఆయన వెంటనే ఉండిపోయాడు అమలుడు. ఒకనాడు నిత్య పూజకు పూలు కోస్తుండగా అమలుడిని ఒక పెద్ద పాము కాటువేసింది. క్షణాల్లో విషం శరీరమంతా వ్యాపించింది. అమలుడు ప్రాణభయంతో పెద్దగా గురువుగారు అని అరుస్తూ వెళ్లి సాధువు పాదాల మీద పడి విషయం చెప్పాడు. వెంటనే సాధువు అతడి చేత కృష్ణనామం పదే పదే పలికించాడు. అలా అంటూనే అమలుడు మరణించాడు. అతడి జీవాత్మను తీసుకెళ్లడానికి యమభటులు, విష్ణుభటులు వచ్చారని, చివరి క్షణాల్లో కృష్ణనామం జపం చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలిగిందనేది కథ. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం, దయ చూపటంలో భగవంతుడు సమవర్తిగా ఉండటం. అయితే దయకు అర్హత సంపాదించాల్సిన బాధ్యత మాత్రం మనదే. గతంలో తప్పులు చేసినా వర్తమానంలో సత్ప్రవర్తనతో జీవిస్తే భగవంతుడి దయకు అర్హత పొందగలుగుతాం. అదే దయాసిద్ధి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.